నల్లముక్కు బుద్ధుడు. ఒక బౌద్ధ సన్యాసిని బుద్ధుడి విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారు చేయించింది. తలపై బంగారు ఆకుతో గుడుగులా ఏర్పాటు చేసింది. ఆమె ఎక్కడికి వెళ్ళినా తనతో పాటు ఆ స్వర్ణ విగ్రహాన్ని కూడా తీసుకువెళ్ళేది. సంవత్సరాలు గడిచిపోతున్న ఆమెలో మార్పు లేదు. ఆ విగ్రహాన్ని ఎన్నడూ వదిలి ఉండేది కాదు. ఎక్కడికి వెళ్ళినా వెంట తీసుకువెళ్ళి పూజించేది. ఒకసారి ఆమె ఒక మారుమూల ప్రాంతంలో అనేక బుద్ధ విగ్రహాలు ఉన్న మందిరానికి కొన్నాళ్ళు నివసించేందుకు వెళ్ళింది. అక్కడి ప్రతిమల్లో దేనికదే విశేషంగా విశిష్టంగా ఉంది. సన్యాసిని బంగారు బుద్ధుణ్ణి జాగ్రత్తగా తన గదిలోనే ఉంచుకుంది. ఇంట్లో పద్ధతి ప్రకారం ప్రతిమకు ధూపం వేయాలనుకుంది. కానీ అగరొత్తుల పరిమళానికి ఆకర్షితులైతే ఎవరైనా గదిలోకి వస్తారేమో, ప్రతిమను చూస్తారేమో అనే సందేహం కలిగింది. దాంతో సువాసన ఆ పరిసరాలకు విస్తరించకుండా గిన్నెతో విగ్రహాన్ని కప్పేసింది. అలా పొగను అడ్డుకోవడం వల్ల అది విగ్రహానికి మాత్రమే తాకి బుద్ధుడి ముక్కు నల్లబడిపోయింది. అంతవరకు స్వర్ణ తేజస్సుతో దివ్యంగా దర్శనమిచ్చిన ప్రతిమ ఇప్పుడు వికారంగా కనిపించింది. అది సన్యాసిని మనసుకు దర్పణం పట్టినట్లుంది.